ప్రపంచంలో ఉన్న మోమిన్ అందరికి తల్లి, మన అందరి తల్లి మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య హజ్రతి ఆయిషా సిద్దీఖా రదియల్లాహు తాలా అన్హా వారు అంటున్నారు, ఎవరైతే జిల్హిజ్జా నెల యొక్క మొదటి అశ్రాలో మొదటి 10 రోజులలో ఎవరైతే అల్లాహ్ యొక్క సంతోషం కోసం ఉపవాసం ఉంటారో, కేవలం ఒక్కరోజు ఉపవాసం ఉంటారో, అల్లాహ్ ఆ యొక్క మనిషికి పుణ్యం ఇస్తాడు. ఎంత పుణ్యం వింటే మీరందరూ ఆశ్చర్యపోతారు. సంవత్సరం మొత్తం ఉపవాసం ఉంటే అల్లాహ్ ఆ యొక్క మనిషికి ఎంత పుణ్యం అయితే ప్రసాదిస్తాడు, అంత పుణ్యం అల్లాహ్ ఆ యొక్క మనిషికి ప్రసాదిస్తాడు. ఎవరైతే జిల్హజ్జా నెల యొక్క మొదటి 10 రోజులలో మొదటి అశ్రాలో ఒక్కరోజు ఉపవాసం ఉంటారు. చూసారా సోదరులారా, కేవలం ఒక్కరోజు ఉపవాసం ఉన్నందుకు అల్లాహ్ మనకి ఎంత పుణ్యం ప్రసాదిస్తున్నాడు. సోదరులారా, సోదరిమన్లారా, ముఖ్య గమనిక ఏంటంటే 10 రోజులలో మొదటి 10 రోజులు ఉపవాసం ఉండాలి, కానీ ఈదుల్ అజ్హా రోజు మాత్రం ఉపవాసం ఉండకూడదు, పండగ రోజు ఉపవాసం ఉండకూడదు. ఆ యొక్క రోజుని విడిచిపెట్టి ముందు ఉన్న 9 రోజుల్లో ఉపవాసం ఉండండి, ఎందుకంటే పండగ రోజు ఉపవాసం ఉండరాదు. అందుచేత మొదటి అశ్రాలో ఈదుల్ అజ్హాని విడిచిపెట్టి సోదరులారా ఆ 9 రోజుల్లో ఉపవాసం ఉండండి. అల్లాహ్ యొక్క సంతోషం కోసం, అల్లాహ్ యొక్క కారుణ్యం పొందడం కోసం మీరు ఉపవాసం ఉన్నట్లయితే సోదరులారా, సోదరిమన్లారా, అల్లాహ్ మీకు ఎంత పుణ్యం ప్రసాదిస్తున్నాడో చూసారా. సంవత్సరం మొత్తం ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం అయితే మీకు లభిస్తుందో కేవలం ఒక్కరోజు ఉపవాసం ఉన్నందుకు అల్లాహ్ మీకు ప్రసాదిస్తున్నాడు. కనుకనే తప్పకుండా జిల్హజ్జా నెల యొక్క మొదటి అశ్రాలో మొదటి 9 రోజుల్లో మీరు పండగ రోజుని విడిచిపెట్టిన తర్వాత మీరు ఉపవాసం ఉండండి. కనీసం 2 రోజులన్న ఉపవాసం ఉండండి, అల్లాహ్ మీతో ఆనందిస్తాడు. లెక్కలేనంత పుణ్యం మీరు సంపాదించుకోవచ్చు. సంవత్సరం మొత్తం ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం అయితే మీకు లభిస్తుందో అంత పుణ్యం మీరు ఒకేసారి సంపాదించుకోవచ్చు.